नमस्ते अंडी, वेलकम टू आद्यास पाठशाला। इवाल्ट मन रेसीपी मटन करी। मटन करी चाला क्विक मंची टेस्ट तो एवरैना ईजीगा प्रोसेस लो चाला सिंपल गा मटन करी एला प्रिपेर चेसुकोवच्चो वीडियो चूद्दाम। ఇక్కడ నాలుగు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను। రెండు మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి। నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను। ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి। ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను। ఇవన్నీ మటన్ మసాలా ఇంగ్రీడియంట్స్ అండి। రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఐదు లవంగాలు తీసుకున్నానండి। అలానే ఒక అంగుళం ఎండుకొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నానండి। ఇవన్నీ రోట్లో కాని మిక్సీ జార్లో కాని గ్రైండ్ చేసుకుందాము। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి। ఇక్కడ ఫ్లేమ్ ఆన్ చేసుకున్నానండి। ఒక కుక్కర్ తీసుకున్నాను, దీనిలో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను। ఆయిల్ హీట్ అయినాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి। వీటిల్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము। అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి। ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మగ్గినాక దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి। ఇదంతా ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుందాము। ఇలానే పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి। ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి। మటన్ ని నిమ్మకాయతోను ఉప్పుతోను వాష్ చేసి పెట్టుకున్నానండి। ఇలా నిమ్మకాయతో వాష్ చేయడం మూలన నీచు వాసన అనేది రాదు। ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గాయి కదండి, ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ని యాడ్ చేసుకుందాము। ఒకసారి గరిటతో అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మగ్గనిద్దామండి। ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి గరిటతో అంతా బాగా మిక్స్ చేసుకుందామండి। ఈ మటన్ పీసెస్ కి ఒక పావు స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకున్నానండి। మీరు స్పైసీనెస్ ఇష్టపడితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి। ఇవన్నీ బాగా కలిసేలాగా గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాము। ఒకసారి అంతా గరిటతో బాగా మిక్స్ చేసుకుందామండి। దీనిలో 6 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందాము। ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి। ఒకసారి గరిటతో అంతా బాగా మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 10 నిమిషాల పాటు మటన్ ని ఉడకనిద్దామండి। ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి దీనిలో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ యాడ్ చేసుకుందామండి। అంతా ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుందాము। ఇలా కొంచెంసేపు కుక్కర్ మూత పెట్టుకొని టమాటాలు మగ్గనిద్దామండి। చూశారు కదా, టమాటాలు బాగా మగ్గాయి। ఇప్పుడు దీనిలో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మటన్ మసాలాని అంతా ఒకేసారి వేసేయకుండా రెండు భాగాలుగా వేసుకుంటూ గరిటతో బాగా మిక్స్ చేసుకుందామండి। ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని మటన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది। ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందామండి। నేను ఇక్కడ 6 విజిల్స్ రానిచ్చానండి। ప్రెషర్ రిలీజ్ అయ్యాక కుక్కర్ ఓపెన్ చేసుకుందాము।
చూసారు కదండీ పర్ఫెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మీకు ఇంకా థిక్ గ్రేవీ కావాలనుకుంటే మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచండి. నాకైతే కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. సింపుల్గా ఈజీగా మటన్ కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ అని చెప్తానండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.